ఛానల్లో బ్రెడ్ రగడ చూద్దాం. ఓకేనా? ముందుగా అండి, మనం ఒక 4 slices ఆఫ్ బ్రెడ్స్ తీసుకున్నాను. సాధ్యమైనంత వరకు మీరు చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీలు కాకపోతే కనుక ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కదా, అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా అండి? ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్లైసెస్గా కట్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం బ్రెడ్ రగడ ఎలా చేయాలో చూపిస్తానండి. హోమ్ మేడ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. క్విక్ బ్రేక్ఫాస్ట్ ఒక 10-15 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత మనం ఈ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడాను ఇందులో వేపుకోవాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. క్రిస్పీగా క్రంచీగా మీకు కావాలి అంటే చాలాసేపు వేపుకోవచ్చు. నేను ఇక్కడ కాస్త క్రిస్పీగా ఉండేటట్టుగా చూశానండి. ఇప్పుడు బటర్ని మనం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్కలన్నింటినీ కూడాను చక్కగా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా కలుపుకోండి. కలుపుకుంటే కనుక మనకి ఆ క్రిస్పీనెస్ అన్నది బాగా వస్తుంది మనము రగడ చేసినప్పుడు. ఓకేనా? ఇది చాలా ఈజీ, వెరీ వెరీ క్విక్ ప్రాసెస్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండి. నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఏదన్నా ఒక్క వీడియో కనుక నచ్చితే కనుక మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలండి. అదే ప్యాన్లోని మనం ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలో చూపిస్తాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోండి. నేను ఎక్కువ వీటిని కుక్ చేయనివ్వట్లేదండి, నేను కాస్త క్రంచీగా కావాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఏమి స్పైసీ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయట్లేదు ఇక్కడైతే. కాకపోతే మనము ఇందులో మనము ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం అల్లమెల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనము కాసేపు మూత పెట్టేసుకుందాం. ఒక 2 minutes వాటిని కుక్ అవనిద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఒక 2 minutes తర్వాత చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 50% మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను 2 spoons ఆఫ్ కెచప్, 1 spoon ఆఫ్ పిజ్జా సాస్, తర్వాత 1 spoon వెనిగర్, 1 spoon సోయా సాస్ వేసుకున్నానండి. వీటికి ఇవన్నీ కూడా చక్కగా బాగుంటుంది తింటే. వీటన్నిటినీ కూడాను మనం బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలాగే వదిలేయండి. ఇక్కడ మనము కాసేపు వాటిని కుక్ అవనిద్దాము. వాటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా బాగా పడతాయన్నమాట. కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఒక 1/2 glass వాటర్ కూడా వేసుకోండి. ఒక 3 minutes తర్వాత చూసుకుంటే మనకి ఇలా చక్కగా కుక్ అయిపోయి ఉంటుందండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈవినింగ్ స్నాక్ కానీ, సాటర్డే టిఫిన్కి కానీ, లేకపోతే సండే బ్రేక్ఫాస్ట్కి కానీ భలే ఉంటుంది. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడాను అందులో వేసేసుకుంటున్నాను. బ్రెడ్ ముక్కలకి బాగా ఇవన్నీ కూడా పట్టాలి కాబట్టి జాగ్రత్తగా ఆ క్రీమ్ని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. నేను క్రంచీగా ఉండాలనుకుంటున్నాను కదా, నేను అందుకని ఇలా చేస్తున్నాను. మీకు ఇంకా బాగా క్రంచీగా కావాలి అనుకుంటే కనుక కాసేపు అలాగే బటర్ ఉన్నప్పుడు ఉంచేసేయండి. ఓకేనా? ఇప్పుడు మన బ్రెడ్ రగడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ ఉంటుంది. నేను ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.